మేజిస్ట్రేట్ దాకా లేదు, దాదాపు 150 కోట్లు ఉన్నాయి. 150 కోట్లు కదా మధ్య అసోసియేషన్ సెక్రటరీ ఈ రోజు ఉదయం గురించి కేర్మల్ గారి ఆధ్వర్యంలో ఎగుమతి దిగుమతి నీళ్లు కుదురుతుంది. కొంత సమయం తక్కువ కంప్యూటర్ జనరేట్ చేసి బయటకు గేట్ దగ్గర మొత్తం ఆన్ చేసి ఆయన చూసుకొని పెట్టాము. దాని మీద రిలాక్సేషన్ ఇద్దాం ఇందాక తెలియదు చెప్పారు. ఫిట్టింగ్ అయిన తర్వాత మాత్రమే రేమన్ చిట్టి మీద కనీసం ఫిట్టింగ్ కి దీనికి బయటకు వెళ్ళడానికి స్టాప్ 4 గంటల నుంచి ఆల్రెడీ ఇక మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంటుంది. 4 రోజులన్నా మేమందరం గ్రంథాలు పెట్టుకోం. కాకా మొత్తం కింద కూడికేసి ఫిట్టింగ్ జరిగిన తర్వాత సరుకు బయట పోయేదానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేది మోడల్ 5800 మోడల్ అంటే 1500 స్కీమ్ రికార్డ్ కాకుండా అయితే ఆ కార్మికుల్లో వచ్చే గొడవల వల్ల కానివ్వండి మన లారీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేదా అంటే మేము అనేది ఏంటంటే రైతు వారి సరుకు రేపు 10 తర్వాత లోపల నిల్వ చేసి పంట విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. రెండోది ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మిర్చి పంట ఇక్కడికి రావడం జరుగుతుంది గుంటూరుకి. దీనివల్ల చాలా ఇబ్బందులు పెరిగిపోయినాయి. మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం, వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగాం. 1500 క్వింటాల్కి ఫిక్స్ చేసాం, 20 క్వింటాల్ వరకు ప్రతి రైతుకి ఇచ్చేదానికి మేము సిద్ధపడ్డాం. అయినా కూడా ఇది స్టాక్ ఎక్కువైపోయింది. ఎందుకంటే తెలంగాణలో మార్కెట్ యాడ్స్ క్లోజ్ అయిపోయినాయి. తెలంగాణలో కొనుగోలు ఆగిపోయింది. 15 రోజుల నుంచి ఖమ్మం కానీ వరంగల్ కానీ మార్కెట్ యాడ్ క్లోజ్ చేశారు. ఆ ఒత్తిడి అంతా ఆంధ్ర రాష్ట్రం మీద పడింది. తెలంగాణ రైతులు పండించిన పంట మిర్చి పంట తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అమ్ముకునే దానికి మార్గం చూపించి ఉంటే ఇంత ఒత్తిడి వచ్చిండేది కాదు. అయినా కూడా ఈరోజు ఇక్కడ రైతులు గంటల పాటు వెయిట్ చేయకుండా వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్గా సింప్లిఫై చేసి సిస్టమ్స్ అన్ని రిజిస్ట్రేషన్ కోసం 7 గంటల తరబడి రైతులు ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మార్కెటింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి ఆనంద్ గారు, అంజనల్ గారు అందరం కూర్చున్నాం. ఆ రిజిస్ట్రేషన్ కోసం గంటలు అవుతుంది. అది తీసేసేసి లాట్ ఐడి మీద బేస్ చేసేసుకుంటే చాలు అన్నారు. దాన్ని క్లియర్ చేశాం. అట్నే కొన్న సరుకు బయటపోయేదానికి ఒక్కొక్క లారీకి 40 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది. దాన్ని 10 నిమిషాల్లో క్లియర్ చేయాలని చెప్పేసి అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేమేమంటామంటే రైతులు ఎవరు ఆందోళన పడద్దు. మేము 100 కోట్లైనా 200 కోట్లైనా అంతకంటే ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్కి 1500 సపోర్టింగ్గా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ ఒకేసారి తెచ్చుకొని ఇప్పుడు చెప్తున్నారు 2008లో ఒకసారి 2,50,000 టిక్కీలు ఒకేసారి వచ్చింది. ఇప్పుడు 5 లక్షల టిక్కీలు వచ్చేసింది మార్కెట్లో కానీ మార్కెట్ ఆనుకొని కానీ. ఆ ఆందోళన చెందొద్దు. మేము జూన్ ఆఖరి వరకు అవసరమైతే 10 రోజులు పొడిగిస్తాం. మీకు మేము చెప్పిన స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. దయచేసి ఓపిక్గా ఉండండి. అట్లే డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తున్నామంటే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిగతా రెవెన్యూ అగ్రికల్చర్, ఇప్పుడు ఓన్లీ హార్టికల్చర్ ఆఫీసరే సర్టిఫై చేయాలనంటే మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇచ్చిన చెల్లుబాటు అవుద్దని చెప్పాం. ఉత్తర్వులు కూడా ఈరోజు క్లియర్ చేస్తున్నాం. ఎక్కడ ఫీల్డ్ లెవెల్లో రైతుల్ని ఇబ్బంది పెడితే మాత్రం అధికారుల్ని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఆ పర్టికులర్ అధికారి మండల స్థాయిలో ఆ రైతుది సర్టిఫై చేసేదానికోసం ఇబ్బంది పెట్టి తిప్పుకున్నా లేదు. ఇంకొకటి ఏదన్నా వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేసి డబ్బులు వసూలు చేసినా చాలా సీరియస్గా ఉంటాం. రైతులు కష్టాల్లో ఉండరు. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేదానికి మీ డిపార్ట్మెంటు మీకు జీతాలు ఇచ్చేది. అంతేగాని వాళ్ళని చుట్టూ తిప్పుకొని వాళ్ళని పైసలు ఇస్తేనే సర్టిఫై చేసేదానికి కాదు. అటువంటి పరిస్థితులు ఎక్కడ నోటీస్కి వచ్చినా మీ మీద చర్యలు తీసుకుంటాం. దయచేసి
అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కోఆర్డినేట్ చేసుకోండి. మీరు మంచి హృదయంతో ఎక్కువ టైం పనిచేయండి, రైతులను ఇబ్బంది పెట్టబాకండి. అట్లే ఇక్కడ కూడా ఎవరు మానిటర్ చేసుకొని, నేనేమంటానంటే కొన్ని జిల్లాలు సోమామంగళ, కొన్ని జిల్లాలు బుధాపేస్త్ అట్టు చేసుకోండి. మీరు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న అధికారులు తెలంగాణ వాళ్ళని ఒక 4 రోజులు ఆగమనండి, 4-5 రోజులు ఆగమనండి. కర్ణాటక మహారాష్ట్రకి ఏదైనా ఉంటే మెసేజ్ పంపించండి ఆ వ్యాపారస్తులు కొనుగోళ్ళ ద్వారా. ఏదేమైనా స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు నష్టపడే పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము ప్రకటించడం. ఈ విషయంలో మేము ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం మానిటర్ చేస్తాం. ఇక్కడ రాజీ పడకుండా మిర్చి రైతుల్ని ఇబ్బందుల నుంచి బయటేసేదానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రైతులు ఎవరైతే నిలవ పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి తెచ్చి అమ్ముకున్నప్పుడు ఈ 1500 స్కీమ్ అప్లికబుల్. బయట అంటే ఇప్పటికీ రైతులు అమ్ముకొని సరుకు 12 లక్షల క్వింటాల్ మేము అంచనా వేశాం. ఇప్పుడు ఏంటంటే వచ్చిందంతా పోయినసారి 390,000 హెక్టార్లలో మిర్చి పంట వేస్తే ఈసారి 464,000 హెక్టార్లలో పంట వేశారు. 74,782 హెక్టార్లు పెరిగింది సంవత్సరం విస్తీర్ణం. ప్రొడక్షన్ 13,64,000 క్వింటాల్స్ పెరిగింది. అంటే ఏరియాలో 19% పెరిగింది, ప్రొడక్షన్లో 17% పెరిగింది. అందువల్ల రైతులు పోయిన సంవత్సరం విపరీతమైన రేటు ఉన్నందువల్ల ఎకరాలు 390,000 ఎకరాలు, ఈ సంవత్సరం 464,000 ఎకరాలు. ప్రొడక్షన్ 79,34,000 క్వింటాల్స్, ఇప్పుడు 92,99,000 క్వింటాల్స్. ప్రొడక్షన్ దాదాపు 17% పెరిగింది, ఏరియా 19% పెరిగింది. నేనేమంటానంటే ఇది పోయిన సంవత్సరం రేట్లు విపరీతంగా ఉండేటప్పటికీ ఎక్కువ విస్తీర్ణం వేసేసారు, ఎక్కువ దిగుబడి కూడా వచ్చింది, ఒక్కసారి ఇబ్బంది వచ్చింది. అందుకనే ప్రభుత్వం దీనికి ఎంఎస్పి లేదు, మిర్చి పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి దీనికి సపోర్టింగ్గా రైతులకు ఇచ్చేదానికి మేము సిద్ధపడ్డాం. అందుకని ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఇది రైతులు ఆందోళన పడద్దు, డబ్బుల గురించి కొరత లేదు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందరూ కొంచెం ఓపిక్గా ఒకేసారి తెచ్చి స్టాక్ అమ్ముకోకుండా రోజులు చూసుకొని ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో ఒత్తిడి చూసుకునే రైతులు ఇక్కడికి రీచ్ కావాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల విషయంలో అన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటాం, ఎవ్రీడే మానిటర్ చేస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారులకి అనేక సార్లు మేము ఈ 5-6 నెలల వ్యవధిలో దుర్గి వాళ్ళు అడిగారు, అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ చైర్మన్ కానీ దాచేపల్లి వాళ్ళు అడిగారు, మన ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు. మాకు కొంతమంది, నేను ఒకరోజు ఎగుమతిదారులతో ఇక్కడ మీటింగ్ పెట్టాను, కేవలం ఇక్కడ ఈ యార్డ్ పరిధి సరిపోవటం లేదు, ఇక్కడికి వచ్చేటటువంటి సరుకు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. గతంలో ఇప్పుడు యార్డు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు రాలే 4 లక్షల టిక్కీలు, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వస్తుంది కాదు. కొద్ది గొప్ప వెసులుబాటు కల్పించండి. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 40% విస్తీర్ణత పెరిగింది, 40% పంట కూడా పెరిగింది, ఉత్పత్తి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఎక్కడన్నా ఇదైతే మనకేం చెస్ ప్రాబ్లం ఏం లేదు అనే ఎక్కడ పెట్టే పని. రెండోది ఏంటంటే ఒక్క విషయం, అక్కడ తీసుకురావడం వల్ల చెస్ కమిషను ఇవన్నీ ఎక్కువ ఇబ్బంది ఉంటుందని చెప్పి అక్కడ స్పాట్లో డబ్బు కడతాడు కాబట్టి అక్కడే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు అక్కడ అమ్ముకోవట్లేదు ఇక్కడ తీసుకురావడం వల్ల కూడా. రెండోది ఏంటంటే కమ్మ వరంగల్ మార్కెట్లు మూడపట్టు, వీటన్నిటి వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మరమ్మతులు చేయడానికి వీల్లేదు. ఎగుమతిదారులకు ఇది మాత్రం ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. పాలకవర్గ సభ్యులు కానీ మేము కానీ 24 గంటలు ఈ యార్డులో అందుబాటులో ఉంటాం. అధికారులు కూడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది రానియము, ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి అర్హులు కలిగిన ప్రతి రైతు దగ్గర కూడా ఉన్న ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఏదైతే 20 క్వింటాల్ వాళ్ళు చెప్పారో 1500 రూపాయలు ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళ దగ్గర కూడా మరి ఈ యొక్క రిలీఫ్ ప్యాకేజ్ ద్వారా అందరి దగ్గర కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. తప్పితే ఎవరు కూడా ఆందోళన పడి పెద్ద ఎత్తున సరుకు రావటం వల్ల దీన్ని ఎగుమతిదారుడు అవకాశంగా తీసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా రావటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతూ ఉంది, అదేవిధంగా రేటు పడిపోతూ ఉంది, ఒక నియంత్రణ లేకుండా